డిసెంబర్ సెవెన్త్ తెలంగాణలో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వచ్చిన తర్వాత గారు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇరవై మూడు ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ పార్టీని ఓడించి రెండవ ముఖ్యమంత్రిగా రేవత్ రెడ్డి గారు ఎల్బీ రీసెంట్ గానే ప్రమాణ స్వీకారం చేశారు సీఎం గారితో పాటు పలువురు మంత్రులు కూడా డిసెంబర్ సెవెంత్ ప్రమాణ స్వీకారం చేసిన సంగతి తెలిసిందే వారికి ఈ రోజు వివిధ శాఖల్ని అప్పగించారు అయితే బీఆర్ఎస్ ఓటమి తర్వాత సీఎం కన్నా ఐటీ మినిస్టర్ గా ఎవరవుతారనే చర్చ బాగా జరిగింది అయితే కాంగ్రెస్ పార్టీ ఐటీ మినిస్టర్ ని రోజు అనౌన్స్ చేశారు ఆయనే దుద్దిల్లా శ్రీధర్ బాబు గారు మంతని కాన్స్టిట్యూన్సీ నుండి పోటీ చేసి బీఆర్ఎస్ అభ్యర్థి అయిన మధుని ముప్పై ఒక్క వేల మూడు వందల యాభై ఓట్ల తేడాతో ఓడించి గెలిచారు పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉంటున్న ఆయన కేవలం రెండు వేల పద్నాలుగులో మాత్రమే ఓడిపోయారు ఇప్పటికే ఐదు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు శ్రీధర్ బాబు గారు మూడు సార్లు మినిస్టర్ గా కూడా చేసిన ఆయన ఇప్పుడు ఐటీ మినిస్టర్ గా బాధ్యతలను చేపట్టారు ఆయన భార్య పేరు శైలజ రామయ్య ఆమె ఐఎస్ ఆఫీసర్ గా వర్క్ చేస్తున్నారు ఒకవైపు ఐఏఎస్ కాగా మరోవైపు భరతనాట్యంలో ఎన్నో షోస్ కూడా చేశారు వీరికి ఇద్దరు పిల్లలు ఒక అమ్మాయి ఒక అబ్బాయి వీరు అసలు ఎక్కడ కనిపించరు ఈ వీడియోలో మీరు శ్రీధర్ బాబు గారి ఫ్యామిలీకి సంబంధించి కొన్ని ఫోటోస్ ని చూడొచ్చు మరి శ్రీధర్ బాబు గారు ఐటీ మినిస్టర్ గా ఎలా ముందుకు వెళ్తారనేది చూడాలి